Welcome to the Royal Engineering Works Small Scale Analysis Paper Plates. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మీ పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నా వాయిస్ వినిపడుతుంది, క్లియర్గా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడవలసింది. పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ కాస్ట్, పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ లిస్ట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము మార్కెట్లో ఉండే ప్లేట్స్ బఫే ప్లేట్స్, బఫే ప్లేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. బఫే ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్ ఏ ఏ కలర్లో ఉంటాయి, ఏ ఏ విధంగా ఉంటాయంటే గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్. ఈ బఫే ప్లేట్స్ మార్కెట్లో మోస్ట్ డిమాండ్ అందుబాటులో ఉన్నాయి. ఈ బఫే ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండబుల్ ఉండే ప్లేట్స్. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ దీనికి సంబంధించిన ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ప్లేట్కి సంబంధించిన షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. సో మనకు పల్చడి పతలా ప్లేట్స్, పల్చడి పతలా ప్లేట్స్ ఎలా ఉంటాయి, పల్చడి పతలా ప్లేట్స్ సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్లు షీట్ అనేటివి మనకు ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది క్లారిటీ ఇస్తాను. ఈ బఫే ప్లేట్స్ అనేటివి కంపల్సరీగా మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే కనుక సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనకి మిషన్ కొన్న తర్వాత మనము ఎక్కడెక్కడ కొనాలి, ఎక్కడెక్కడ అమ్ముకోవాలి అనేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బఫే ప్లేట్ షీట్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటే, అప్రాక్సిమేట్లీగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ బఫే ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది, థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. ఈ బఫే ప్లేట్ షీట్ అనేటివి మనకి ముఖ్యంగా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, శుభకార్యాలు కానీ అన్ని రకాలుగా వాడతారు. ఈ బఫే ప్లేట్ అనేటివి మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కానీ, హోటల్స్లో కానీ ఇక్కడ ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటాయి. ఎక్కువ టెంపుల్స్లో కానీ, చర్చిలలో కానీ ఎక్కువగా వాడతారు. సో ఈ బఫే ప్లేట్స్కు మనకి ఎక్కువ ఇది, ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12.5 ఉంటుంది. సో ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఈ రకమైన షీటు, ఈ బఫే ప్లేట్ రామెడి షీట్ వాడాలి. ఈ షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ షీట్ని మనం ప్లేట్లో పెట్టి ప్రత్యేకంగా తయారు చేయగా ఇది ఇలా ఉంటుంది. ఈ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని డిస్టిక్లో, కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని రేట్లు ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీగా 1.25 పైసల నుంచి 1.35 పైసలు ఈ బఫేట్ గ్రీన్ కలర్ షీట్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి మనకి 12x13x13, ఈ ప్లేట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ మల్టీ కలర్ ఈ ప్లేట్ వచ్చేసి మల్టీ కలర్ బఫే ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ మనకి 12x12 సైజ్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 ఇంచుల షీట్ ఉంది. ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో అమ్ముతారు. సో ఈ విధంగా ఈ ప్లేట్లు, ఈ షీట్లు వచ్చేసి మనకి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి. ఈ సిల్వర్ కలర్ ప్లేట్ వచ్చేసి మనకి సుమారుగా ఇది 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ వచ్చి 88 జిఎస్ ఉంటుంది. ఈ దీనికి సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది, ఈ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఏ ఎక్కడ మిషన్లు కొనాలి, ఏంటంటే మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు, పేపర్ ప్లేట్ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. దయచేసి ముఖ్య పాయింట్ గమనించండి, మన దగ్గర ఎవరైతే మనకు రా మిషన్, కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఎనీవేర్, ఎనీ డిస్టిక్ ఎక్కడ ఉన్నా కూడా, సో మీరు ప్రతిసారి మా దగ్గర రా మెటీరియల్ తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే, మీ దగ్గర ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ ఉంటే మేము రెఫరెన్స్ చేస్తాము, రెఫర్ చేస్తాము, గైడెన్స్ ఇస్తాము. సో మీకు ఎలాంటి ఇబ్బందులు అని మీకు సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాన్ అనేసి చాలామంది ఈ గవర్నమెంట్ నుంచి మనకు ప్రభుత్వం ఉంది. సో ప్రస్తుతానికైతే మనం ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో రన్నింగ్ ఉన్నాయి. భవిష్యత్తులో మనకి ఏదైనా ప్లేటు, రా మెటీరియల్ షీటు మనకు
మారితే బౌ సో మిషన్ కొన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇదే మిషన్లో ఈ మెటీరియల్ తయారు చేసు, కొత్తగా రాబోయే మెటీరియల్ కూడా మనము కొనే, మీరు కొనే మిషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. మిషన్ అనేది మీకు వేస్ట్ అవ్వదని సలహా ఇస్తున్నాను. ప్రస్తుతానికైతే మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాన్ అయినా కూడా సో ఈ ప్రజెంట్ ప్లేట్ రన్ అవుతున్నాయి. సో తదుపరి వేరే ఆల్టర్నేటివ్ మెటీరియల్ వచ్చేంత వరకు మీరు నిర్భయంగా ప్లేట్లు సంబంధించిన మిషన్స్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మీరు మార్కెట్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా మెటీరియల్ మారితే మిషన్ అనేది మారడం ఉండదు. సో మిషన్ అనేది మీరు కొత్త మెటీరియల్ కూడా ఇది మీరు కొన్న మిషన్లో తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. సో ప్రస్తుతానికి ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ మిషన్స్ ఉంటాయంటే, మన దగ్గర మాన్యువల్ ప్రెస్, మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ మిషన్ అలా ఉంటుంది. సో ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ హేయ్ మార్చుకొని పలచటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మనం లెగ్ ప్రెస్ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి డై మార్చుకొని ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డై మిషన్ ఎలా ఉంటుందంటే, మీకు సింగిల్ డై మిషన్లో ఇలా ఉంటుంది. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మీరు సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బఫే ప్లేట్స్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు వేరే మిషన్ కావాలనుకుంటే డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము బఫే ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని, మనము డోనా కప్పులని, ప్రసాద కప్పులని, మనము ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనము ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేము. ఇప్పుడు మీరు చూపించిన లెగ్ ప్రెస్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో కానీ ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేము. మీరు చూపించిన మోడల్లో అన్నిటి మోడల్ మిషన్లో బఫే ప్లేట్స్, ఇలాంటి బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. డైలు మార్చుకొని, మిషన్ తగ్గట్టు డైలు మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. సో మరొక విషయం ఏంటంటే, మీరు వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇలాంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సలహా ఇస్తున్నాను. సో ఎవరైతే మిషన్లు కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్, మీరు రా మెటీరియల్ కొనుక్కొని, ఇలాంటి రా మెటీరియల్ కొనుక్కొని, మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ముఖ్యంగా మహిళలకు, మన ఆంధ్రప్రదేశ్లో సోదరి సోదరులకు, సోదరులకి, సోదరులకి డబ్బులు కట్టి ఎవరు చే డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా వార్తాపత్రికలో, ఆన్లైన్లో తెలిసిన వాళ్ళు కానీ, మీకు మిషన్ ఇప్పిస్తాము, రా మెటీరియల్ ఇప్పిస్తాము, సో తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, వీటికనేది కోర్ట్ అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తెలుసుకుంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను.